பேயம் பூங்குழல் பேமுலையுள்ள பிள்ளை தேற்றமும் பேர்ந்தோர் சாடிர செய்ய பாதமொன்றால் சீதனில் சிறு சேவகமும் நெய்யுள் வார்த்தையுள் ஆனை கோல் கொள்ள நீயோ தாமரை கண்கள் நீர்மக பையவே நிலையும் வாது என் நெஞ்சை உருக்குங்களே திருவடிகளே சரணம் சரணம். ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். ఈరోజు తిరువామిడి దివ్య ప్రబంధంలోని 5వ శతకంలోని 10వ దశకంలో శ్రీకృష్ణుని యొక్క అవతార చేష్టితములలో ఒకటైనటువంటి విషయాన్ని పాసురం ద్వారా ఒక చక్కని విశేషాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ముందుగా పాసురం అనుసంధానం చేద్దాం. పెయ్యం పూంగొడిల్ పేయమలై ఉండ பிள்ளைத்து ஏத்தமும் பேருந்தோர் சாரடை செய்ய பாதமென்றால் நின் சிறுச்சேவகமும் நெய்யுண்ணை வார்த்தையுண்கோல் கொள்ள நீயுள் தாமரை கண்கள் மல்க பையவேனியம் வந்து என் நெஞ்சை உருக்கின்க. ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். 5వ శతకంలో 10వ దశకంలో మొదటి 2 పాసురాలలో కూడా ఆళ్వార్లు శ్రీకృష్ణుని యొక్క పిరందవారం వళరందవారం పెరిగినటువంటి విధము పుట్టిన విధము అనేటటువంటి విషయాల యొక్క వైభవాన్ని మనకి చేయ ప్రారంభించారు. ఈ పాసురంలో శ్రీకృష్ణావతారంలో అత్యంత ప్రధానమైనటువంటి పూతనా సంహారం శకటాసురుని యొక్క సంహారం అనేటటువంటి వైభవాన్ని మనకి అవతరింపజేస్తున్నారు ఈ పాసురంలో. ముందుగా ఈ పాసురం యొక్క అర్థాన్ని ఒకసారి తెలుసుకుందాం. పెయ్యం పూంకుషల్ అంటే అందంగా పరిమళమైనటువంటి పుష్పాలతో అలంకరించుకుంపబడినటువంటి కొప్పు కలిగిన పేయుములై ఉండ పిశాచేగు పూతన యొక్క పాలను ఆరగించినటువంటి పిళ్ళైత్తు ఏత్తమం పసిపిల్లవానిగా ఉన్నటువంటి శ్రీకృష్ణుని యొక్క తెలివితేటలును ఓర్ శారందు ఇరా ఒక శకటం రూపంలో ప్రవేశించినటువంటి రాక్షసుని శయ్య పాదమెన్రాల్ ఎర్రనైనటువంటి లేతనైనటువంటి తామరల వంటి పాదాలతో స్పృశించి సంహరించినటువంటి నిన్ సిరుచేవగమం నీ యొక్క అందమైనటువంటి బాల్యచేష్టయందు ఆ బాల్యచేష్టలో గల శౌర్య పరాక్రమములను నెయ్యుణ్ వార్తయుల్ నేతిని లేదా వెన్నను దొంగతనం చేసి ఆరగించినాడు అని పిల్లలచే చెప్పబడినటువంటి విషయం చేత కోల్కొళ్ళ నీ యొక్క తల్లి అయినటువంటి యశోదాదేవి కర్రనెత్తుకొని నిన్ను దండించడానికి సిద్ధపడగా నీయున్ తామరై కణల్ నీవు నీ యొక్క ఎర్రనైనటువంటి తామర పుష్పముల యొక్క కన్నులలో నుంచి నీర్మలఘ ఏడ్చునట్లు నీటి చేత నింపివేసి పయ్య నిలై వందు భయంతో నిలచు ఉన్నటువంటి స్థితి ఎన్ నెంజై ఉరుక్కణల్ నా మనస్సుని మిక్కిలి బాధించుచున్నది సుమా అని దీని యొక్క సామాన్యార్థం. అంటే మొదటి పాసురంలో మనకి పిరందవారం పుట్టిన విధము అని ఆ తర్వాత పుట్టిన విధము కన్నా పెరిగిన విధము చాలా కష్టపడినాడు అని
పెరిగిన విధాన్ని తలుచుకొని బాధపడ్డారట. అంటే భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఇచ్చా అభిమత ఊరు దేహ అని పరమేష్ఠి పుమాన్ విశ్వ నివృత్తి పర విశ్వ అనేటటువంటి ఐదు రకాలైనటువంటి పంచోపనిషన్మయమైన అపరాకృతమైనటువంటి దివ్యమంగళ విగ్రహం గల ఆ స్వామి అర్ధరాత్రి చెరసాలలో రహస్యంగా పుట్టవలసి వచ్చింది అని బాధపడ్డారట ఆళ్వార్లు ముందు పాసురంలో. పోనీ పుట్టిన సంగతి ఎట్లా ఉన్నప్పటికీ పెరిగిన సంగతి అయినా బాగున్నదా అని ఆలోచిస్తే అది ఇంకా కష్టమైపోయినదే అని బాధపడ్డారట. ఈ మూడవ పాసురంలో ప్రతి క్షణము ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ఎవరో ఒక రాక్షసుల చేత భగవంతుడు పెరిగినటువంటి విధాన్ని మనకిందులో తెలియజేసుకుని బాధపడుతున్నారట. అంటే పెయ్యం పొంగుష పేయుమిళయుండ పెళ్ళయిత్తు ఏత్తమం అంటున్నారు. ఇందులో శ్రీకృష్ణ తన యొక్క బాల్యమంతా కూడా పూతనాది రాక్షసుల చేత బాధపడి వాళ్ళని సంహరించినటువంటి విధమును, అదేవిధంగా పెరిగిన తరువాత అనుకూలులైనటువంటి వాళ్లతో నవనీతాదులను దొంగలించడం చేత తన యొక్క ప్రాణము తన యొక్క జీవితంలో ఉండేటటువంటి ఆనందం అంతా కూడా ఇక్కడే ఉన్నది అని తెలియజేస్తున్నారు. అంటే వలరందవారం అంటే పెరిగిన విధం ఏమిటో మనకి స్పష్టంగా వివరిస్తున్నారు ఈ పాసురంలో. అంటే పూతన విషయంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తేత్తమం తెలివితేటలను మనకి తెలియజేస్తున్నారు. అంటే యశోదాదేవి ప్రతిరోజు శ్రీకృష్ణ పరమాత్మకి చక్కగా స్నానం చేయించి అందంగా అలంకరించి చక్కగా ఊయలలో పరుండబెట్టి వెళుతుందిట. ఆ తరువాత తాను కూడా చక్కగా అందంగా అలంకరించుకొని ఎటువంటి బాలవ్యాధులు పిల్లలకు రాకూడదు అనేటటువంటి భావనతో ఆ పిల్లవానికి దగ్గర తీసుకుని పాలు ఇస్తుందిట. ఇటువంటి సందర్భంలో ప్రవేశించింది ఈ పూతన అనేటటువంటి రాక్షసి. ఈమె కూడా చక్కగా అందంగా పూలను అలంకరించుకునే వచ్చిందిట. పెయ్యం పూంకుషల్ అనం పదం చేత పూల చేత అలంకరింపబడిన అను చోట శ్రీకృష్ణ పరమాత్మని ఏ విధంగా అందంగా అలంకరించినదో తన యొక్క తల్లి, అదేవిధంగా పూతన అనే రాక్షసు కూడా ఒక అందమైనటువంటి గోప స్త్రీ వలె ఆ ఇంట్లో ప్రవేశించి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు చేరినది అని తెలియజేస్తున్నారు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగానైతే తన తల్లి అయినటువంటి యశోదాదేవి దగ్గర ఆనందంగా మురిపంగా ముద్దులాడుచూ పాలను తాగుతాడో అదేవిధంగా ఈ పూతన అనే రాక్షసి వద్ద కూడా ఏమాత్రం అనుమానం రాకుండా స్తన్యాన్ని సేవించాడట. అంటే ఈ పూతన యొక్క అలంకారం యశోద యొక్క అలంకారంతో సమంగా ఉన్నట్లు భావించి పూతన కూడా సామాన్యమైనటువంటి ఒక స్త్రీ అనే భావనతోనే తను స్తన్యాన్ని సేవించాడని ఇక్కడ తెలియజోంది. యశోదాదేవి దగ్గర పాలు త్రాగుచున్నప్పుడు ఎటువంటి మురిపమైన చేష్టలను చేస్తాడో పూతన విషయంలో కూడా అదే విధంగా చేశాడట. ఎంతవరకైతే పూతన తన యొక్క మాతృభావాన్ని ప్రదర్శిస్తూ అతనికి పాలను అందిస్తోందో అప్పటి వరకు తను కూడా తన యొక్క సౌలభ్య గుణాన్ని ప్రదర్శిస్తూ పాలను ఆరగించాడట. ఎప్పుడైతే ఆ పూతన రాక్షస భావాన్ని తనలో కలువ నింపుకొని పాలలో విషాన్ని కలిపి అతనికి స్తన్యం ఇవ్వడం ప్రారంభించినదో అప్పుడు స్వామి తన యొక్క పరత్వాన్ని ప్రదర్శించి ఆమెను పాలతో పాటు తన యొక్క ప్రాణాలను కూడా లాగివేశాడట. అంటే బాధకులు శత్రు బాధలను కలిగించేవారు అనేటటువంత వరకు తన యొక్క అనే విషయం తెలియనంత వరకు తన సౌలభ్యాన్ని ప్రదర్శించి ఎప్పుడైతే కనుక శత్రుభావము వైరుధ్య భావముతో పాలన ఇవ్వడం ప్రారంభించిందో అప్పుడే ఆమెను సంహరించాడట స్వామి. ఇది ఒక వైలక్షణ్యం అంటున్నారు. అంటే స్తన్యార్థి ప్రరురోధ అంటే ఆకలితో పాల కోసం ఏ విధంగానైతే కనుక ఒక పసిపిల్లవాడు ప్రవర్తిస్తాడో ఆ విధంగా ప్రవర్తించిన ఆ స్వామియే చివరకు ఆ రాక్షసిని సంహరించాడు అని మనకి తెలియచున్నది. తిరుప్పావైలో కూడా ఆండాళ్ళ తల్లి పేయుములై నంజుండు అనేటటువంటి చోట్ల పిశాచి స్తనములను పాలతో పాటుగా ప్రాణములను కూడా లాగివేసినటువంటి మహానుభావుడు అని కీర్తించినది. అంతేకాకుండా తిరువాయిమిడిలోని మూడవ దశకంలో ఒకటవ పాసురంలో కూడా ఊరుంద సగడం ఉదయిత్త పారత్తన్
పేయములై శారంద శకటం సువైత శవ్వాయన్ అనేటటువంటి చోట కూడా శకటం అన్నా పర్వాలేదు. అంటే శకటం లోకంలో ఎన్నో రకాలైనటువంటి బండ్ల చక్రాలను మనం చూస్తున్నాం, కానీ ఓర్ అనేటటువంటి పదప్రయోగం చేత ఇది అన్ని సాధారణమైనటువంటి బండి చక్రాల వలె కాకుండా అసురావేశాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి శకటము అనేటటువంటి అర్థంలో మనకి ఇక్కడ తెలియజేశారట. అయ్యో, కంచే చేనుమేసినట్లు రక్షణ కోసం తన యొక్క తల్లి అయినటువంటి యశోదాదేవి ఉంచినటువంటి ఆ చక్రమే ఆ పిల్లవాణిని సంహరించటకు అసురావేశంతో ప్రవర్తించినదే అని బాధపడ్డారట. అంతేకాదు, ఆకలి చేత పాల కోసం కాళ్ళు చేతులు అటు ఇటు జాపినటువంటి స్వామి యొక్క చేష్టతం ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే ఆ పసిపిల్లవాడు ఆకలితో కాళ్ళు అటు ఇటు జాపడం చేతనే, సాధారణమైనటువంటి పాదస్పర్శ చేతనే ఈ శకటంలో ఉన్నటువంటి రాక్షసుడు సంహరింపబడ్డాడు అని ఆళ్వార్లు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ స్వామి కనుక పూర్తి సామర్థ్యంతో ఆ శకటాన్ని పాదంతో తన్నినట్లయితే ఆనాడు కంసాదులకి అదేవిధంగా శిశుపాలునికి పట్టినటువంటి గతే ఈ శకటాసుని కూడా పట్టేది కదా అని అంటున్నారు. అంటే విష్ణు పురాణంలో మనకి ఇక్కడ ఏం తెలియజేస్తున్నారంటే, కదాచి శకటం సాధ్య శయానో మధుసూదన తిక్షేప చరణాత్ ఊర్ధ్వం స్తన్యార్థి ప్రరోధ. అంటే ఆకలితో ఉన్నటువంటి పసిబిడ్డ ఆక తల్లి యొద్ద పాలను త్రాగడం కోసం కాళ్ళు చేతులను అటు ఇటు చాస్తూ ఏడుస్తున్నటువంటి ఏదైతే స్థితి ఉందో ఆ స్థితిని శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఇక్కడే తెలియజేశాడు. అంటే ఆ స్థితిలో ఉన్నటువంటి స్వామి యొక్క పాదస్పర్శ చేతనే శకటాసురుడు ముక్కలు ముక్కలైపోయాడు అని స్వామి యొక్క పరత్వాన్ని తెలియజేస్తున్నారట. అంటే విరోధి నిరసనంలో స్వామి పూర్తిగా శ్రద్ధ వహించకుండానే విరోధి నిరసనం జరిగినది అని మనకి తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా ఆనాడు త్రివిక్రమావతారంలో స్వామి కాడు మోడు గట్టు పుట్ట చెట్టు రాయి రప్ప అనేటటువంటి తేడా ఏమీ లేకుండా అండభిత్తు వరకు ప్రవేశించి అనంతమైనటువంటి బ్రహ్మాండాలను కొలిచినటువంటి ఆ పాదములనే మన శిరస్సున ధరించవలెను అని యామునాచార్యుల వారు మనకి ఆళ్వందార స్తోత్రంలో తెలియజేశారు. కదాపునశంఖర దాంగకల్పక ధ్వజారవిందాంకుశ వజ్రలాంఛనం త్రివిక్రమత్వ చరణారవింద మదీయమూర్ధానమలంకరిష్యతి అని ఏ రకంగా కీర్తించారంటో అటువంటి పాదములే కదా మనకి ఆశ్రయణీయములు అని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా నెయ్యుణ్ణు వార్తయుల్ అన్నయ్య కోళ్ కొళ్ళ ఉన్ తామరై కంగల్ నీర్మలక నిలయం. ఇక్కడ ఇంకొక దివ్య స్వామి యొక్క లీలను తెలియజేస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ తన ఇంట్లో ఉన్నటువంటి ఉట్టె మీద ఉన్నటువంటి పాల నేతి నెయ్యి వెన్న మొదలైనటువంటి కుండలను పగులగొట్టి అందులో ఉన్న వాటిని దొంగిలించి పారిపోవగా వెంటబడినటువంటి యశోదాదేవి అతను కొట్టపోవగా తన యొక్క స్వామి అందమైనటువంటి తామర కన్నుల వంటి నేత్రముల నిండా నీటిని నింపుకొని ఆమెను కొట్టవద్దని ప్రార్థిస్తాడట. ఆ విధంగా అదే సందర్భంలో ఆ తల్లి, ఓయి నాన్నగారికి తెలిసిన నిన్ను నిందించగలరు, నీవు నీ యొక్క అందమైనటువంటి తామర పువ్వుల వంటి కన్నులలో ఆ బాధను నీవు ప్రదర్శించి నేను నిన్ను కొట్టనట్లుగా ఉండేటట్టు నువ్వు నన్ను మార్చివేసుకున్నావు సుమా, ఈ రకమైనటువంటి చేష్టలతో నన్ను బాధ పెట్టవలదు అని యశోదాదేవి బాధపడుతుందట. అంటే ఇక్కడ స్వామి యొక్క అందమైనటువంటి నేత్రముల వల్లనే ఇవి సాధ్యమవుతుంది, యశోదాదేవి కూడా అతనిని ప్రేమతో దగ్గరికి తీసుకుని లాలిస్తుంది అని మనకి తెలియజేస్తున్నారు. అంటే భగవద్ రామానుజులు కూడా భగవంతుని యొక్క నేత్రాలను అద్భుతంగా వర్ణించారని మనకి తెలుసుకున్నాం. పుండరీకాక్షుడు అని చెప్పడం చేత ఆయన గంభీరాంభ సముద్భూత సమృష్ట నాల రవికర పుండరీక దళామలాయతే క్షణ అని భగవంతుని యొక్క నేత్రాలను వర్ణించారు మనకి. అంతేకాకుండా ఆనాడు రాజసూయయాగ సందర్భంలో భీష్మ పితామహులు కూడా ఆ రాజసూయ యాగానికి అగ్రతాంబూలాన్ని శ్రీకృష్ణ పరమాత్మనే ఇవ్వాలి అని ధర్మరాజుకు తెలియజేస్తూ, ఓ ధర్మరాజా అదుగో అక్కడ కూర్చున్నాడు చూడు స్వామి, అందమైనటువంటి సయేష పృదు తామ్రాక్ష అని అందమైనటువంటి విశాలమైనటువంటి తామర పువ్వుల వంటి నేత్రాలు కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మయే ఇక్కడ మనకి అగ్రతాంబూలానికి అర్హుడు అని భీష్మ పరమాత్మ తెలియజేసినట్లుగా, అంతే విధ అదే కాకుండా శంతామరైకన్ అని చెప్పినట్లుగా
సంతామరై కన్ సంతని వాయ్ తంగయ కన్నానై అని ఆళ్వార్లు మొదలైనటువంటి వారు స్వామి యొక్క దివ్యమైనటువంటి నేత్రాలను కీర్తించారు కదా, ఆ నేత్ర సౌందర్యంలోనే గోదాదేవి కూడా ఈడుపడినదిట. అదేవిధంగా శ్రీరామచంద్రుడు కూడా సీతాదేవి యొక్క నేత్రం సౌందర్యానికే లోబడ్డాడట. సీతాదేవి కూడా శ్రీరామచంద్రుని యొక్క నేత్ర సౌందర్యానికే ఈడుపడినది అని వాల్మీకి రామాయణంలో రాఘవ అర్హతి వైదేహి తంచేయం అసితే క్షణం అని శ్రీరామచంద్రుడు సీతమ్మను వరించడానికి అందమైనటువంటి ఆమె యొక్క తామర పువ్వులు వంటి నేత్రము లేని శ్రీరాముని యొక్క నేత్ర సౌందర్యం సీతమ్మ యొక్క నేత్ర సౌందర్యంతో పోల్చి చూడటం చేత ఇద్దరికీ సమానంగా సరిపోయినది అని మనకి వాల్మీకి భగవాను రామాయణంలో తెలియజేసినట్టుగా మనకి చక్కని ఆధారాలు తెలుస్తున్నాయి. కాబట్టి అటువంటి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నేత్రములను ఆ నేత్ర సౌందర్యంతోనే భగవంతుడు ఆశ్రితులను అనాశ్రితులను తన వైపు తిప్పుకుంటాడట. ఏ విధంగానైతే ఉగ్రమైనటువంటి నేత్రములు కలిగినటువంటి సింహము ఒకవైపు తన యొక్క విరోధుల యందు ఉగ్రంగా చూస్తూ అదే రకమైన నేత్రములో తన యొక్క బిడ్డలను చూసుకుంటున్నట్లుగా భగవంతుడు కూడా ఆశ్రితులను అనాశ్రితులను తన యొక్క అందమైన నేత్రములతో లొంగ తీసుకుంటాడు అని ఈ పాసురం ద్వారా మనకి ఆళ్వార్లు చక్కగా తెలియజేయుచున్నారు. ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. పాదముంద్రాల్ సేవగము నెయ్యుల్ వార్తయుల్ தாமரை கண்கள் நீர்மக பையவே நிலையும் வாது என் நெஞ்சை உருக்குங்களே திருவடிகளே சரணம் சரணம்.